अमृतपाल सिंह को रिहा करो और पावर पिक्चर यू रिपोर्ट टू द इंडियन गवर्नमेंट। విదేశాల్లో ఉన్న ఖాళీస్థాన్ వేర్పాటు మూకల స్కోర్స్ ను సెటిల్ చేయడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు రంగంలో దిగారు. విదేశాల్లో ముఖ్యంగా యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాల్లో ఉన్న ఖాళీస్థాన్ సిక్కుల యొక్క పెయిడ్ బ్యాచ్ ఇండియన్ హై కమిషన్స్ పైన, ఇండియన్స్ పైన, ఇండియన్ ఎంబసీస్ పైన, ఇండియన్ జర్నలిస్టుల పైన దాడులు జరుపుతున్నారు. Visuals from Melbourne's Federation Square reveal a group of men with Khalistani flags, clearly as you can see on your screen, charging toward another group of people who are holding an Indian tricolour in their hands. They are the ones who attacked the Indian High Commission in London this week. While the Rishi Sunak government promised action, the Modi government does not seem to be in the mood to wait and watch. Last week, London High Commission lo, ee Khalistani gundalu గుంపులుగా వచ్చి ఇండియన్ ఫ్లాగ్ ను దించి ఖాళీస్థాన్ జెండాను ఎగరవేశారు. ఈ రోజు వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ బయట ఒక ప్రో ఖాళీస్థానీ గుండా ఇండియన్ జర్నలిస్ట్ పైన దాడి చేశాడు. జనవరి 29, 2023 రోజు ఖాళీస్థాన్ పేటిఎం బ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకున్న భారతీయులపైన దాడి చేశారు. మీకు పంజాబ్లో స్వాతంత్రం కావాలి అంటే ఇండియాకు వచ్చి ఢిల్లీలో ఉద్యమం చేయాలి, కానీ యూకే, యుఎస్ఏలో ఏడిస్తే ఏం లాభం? వగలు ముసలోడు దొంగను పట్టుకొని ఏడ్చినట్లు మీ అవతారాలు ఏంటి? మీ దాడులు, మీరు చేసే వేషాలు చూస్తుంటే సిక్కులపైన గౌరవం పోతుంది. ఈ కొంతమంది చేసే పనుల వల్ల మొత్తం సిక్కు జాతి పరుగు పోతుంది. అసలు ఎందుకు ఈ ఖాళీస్థాన్ బ్యాచ్ విదేశాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వీరికి తెల్లోడి అటెన్షన్ కావాలి. వీరు పట్టుకునే ఖాళీస్థాన్ జెండాలో ఇంగ్లీష్లో ఖాళీస్థాన్ అని రాసి ఉంటుంది. వీరి జెండాలో ఎక్కడా ఖాళీస్థాన్ అని హిందీలో లేదా పంజాబ్ స్టేట్ లాంగ్వేజ్ అయినా గురుముఖిలో రాసి ఉండదు. వీరికి కావాల్సింది తెల్లోడు దీన్ని చదవాలి. ఇండియాలో డెమోక్రసీ లేదు అనుకోవాలి, లేదా ఇండియన్స్ పంజాబీస్ పైన వివక్ష చూపిస్తున్నారు అనుకునేలా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సాఫ్ట్ పవర్ పైన దెబ్బ కొట్టాలి. ఇండియాలో అన్స్టెబిలిటీ తీసుకురావాలి. ఇండియాను రెండు మూడు ముక్కలు చేయాలి. లాస్ట్ వీక్ లండన్లోని ఇండియన్ హైకమిషన్ పైన ఖాళీస్థాన్ గుండాలు దాడి చేసి భారత జెండాను పీకుతున్న హైకమిషన్లో కూర్చున్న ఇండియన్ డిప్లొమాట్స్ను రక్షించడానికి ఒక్క బ్రిటిష్ సైనికుడు కూడా, లేదా ఒక్క బ్రిటిష్ పోలీస్ కూడా అక్కడికి రాలేదు. లండన్లోని ఇండియన్ కమిషన్ను రక్షించే బాధ్యత యూకే ప్రభుత్వానిది. అలాగే ఇండియాలో ఉన్న యూకే హై కమిషన్, యూకే ఎంబసీస్ను రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానిది. విదేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీస్ లేదా హై కమిషన్స్ బిల్డింగ్స్ అనేవి భారత భూభాగాలు. వీటిని రక్షించే బాధ్యత అక్కడి ప్రభుత్వాలది. సేమ్ ఇండియాలో ఉన్న యుఎస్, యూకే హై కమిషన్స్, ఎంబసీ బిల్డింగ్స్ యుఎస్, యూకే దేశాల భూభాగాలు. ఈ బిల్డింగ్స్ను రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానిది. ఈ ఎంబసీ బిల్డింగ్స్ ఎంత పవర్ఫుల్ బిల్డింగ్స్ అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీకు వికీలీక్స్ వెబ్సైట్ గుర్తుందా? వికీపీడియా ఎలాగైతే ఇప్పుడుందో అప్పట్లో వికీలీక్స్ ఉండేది. ఇది ఇన్ఫర్మేషన్ను ప్రొవైడ్ చేసే ఒక వెబ్సైట్. దీన్ని జూలియన్ అసాంజ్ అనే ఆస్ట్రేలియన్ వ్యక్తి 2006లో స్థాపించాడు. 2010లో వికీలీక్స్ యుఎస్ఏ క్రిమినల్ డేటాను, యుఎస్ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను వికీలీక్స్ వెబ్సైట్లో లీక్ చేసింది. యుఎస్ఏలోని పెద్ద పెద్ద నాయకులను ఎక్స్పోజ్ చేసింది. కొన్ని యుద్ధాలకు యుఎస్ఏ ఎలా కారణమనే అత్యంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను ఇంటర్నెట్లో ప్రజలందరూ చూసే విధంగా ప్రచురించింది. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్లో యుఎస్ ప్రభుత్వ పెద్దల యొక్క బ్లాక్ ఇన్ఫర్మేషన్ చిట్టా మొత్తం ఉండేది. ఇక అంతే, యుఎస్ ప్రభుత్వం జూలియన్ అసాంజ్ను క్రిమినల్గా ప్రకటించింది. ఇతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని చేసింది. యుఎస్ పోలీసుల అరెస్ట్ నుండి తనను తాను కాపాడుకోవడానికి జూలియన్ ఒక ఎక్సలెంట్ ప్లాన్ వేశాడు. జూలియన్ లండన్లో ఉన్న ఈక్వెడార్ దేశం యొక్క ఎంబసీలో అస్సలం తీసుకున్నాడు. ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నాడు. ఎంబసీ లోపల అస్సలం తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసే రైట్స్ ఏ దేశానికి లేవు. ఎంత తోపు దేశమైనా వేరే దేశాల యొక్క ఎంబసీ లోపల వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేయలేదు. లండన్లోని ఈక్వెడార్ దేశం యొక్క ఎంబసీ బయట యుఎస్, యూకే పోలీసులు కుక్కల్లాగా కొన్ని ఏళ్ళు కాపలా కాసినా కూడా ఎటువంటి లాభం లేకపోయింది. ఎంబసీ లోపల అడుగుపెట్టి అయితే జూలియన్ను అరెస్ట్ చేయలేకపోయారు. ఎంబసీస్, హై కమిషన్స్ బిల్డింగ్స్ అనేవి చాలా పవర్ఫుల్ బిల్డింగ్స్. యూకే ప్రభుత్వం ఇండియన్ హై కమిషన్ను రక్షించడానికి సరైన సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టకపోవడంతో యూకే ప్రభుత్వాన్ని స్కూలింగ్ చేయడానికి ఎస్ జయశంకర్ గారు యూకే పిఎం రిషి సునక్కు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా అన్నారు, హలో హలో రిషి, రాధాకృష్ణ, అల్లుడా మజాక్ చేస్తున్నావా? హై కమిషన్ పైన ఖాళీస్థానీలు దాడి చేస్తుంటే ఒక్క తెల్లోడిని కాపలాగా పెట్టలేదంట? కిదర్ ఫూకే సోరా అయితే సాలో అని ఢిల్లీ స్లాంగ్లో గరం గరం అయ్యారు. దీనికి బదులుగా రిషి సునక్, హలో హలో, అరే అన్న, సచ్చీమే అలా జరిగిందని నాకు తెలియదు. ఇన్ఫోసిస్ అత్తకు కంప్లైంట్ ఇట్లా చేయొద్దు, ఇక నుండి మీ దుకాణాలను కాపాడే బాధ్యత నాది అని రిప్లై ఇచ్చాడు. దీనికి జయశంకర్ గారు, అచ్చా జరాగు బేటా, రేపు న్యూస్లో చూడు,
ఇండియాలో ఉన్న మీ తెల్లోళ్లకు ఏం జరిగిందో అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దీనికి కౌంటర్గా జయశంకర్ గారు చేసిన ఒక పని ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసింది. జయశంకర్ గారు ఏం చేశారు అంటే, ఢిల్లీలో ఉన్న యూకే హై కమిషన్ బయట ఉన్న సెక్యూరిటీని తీసేశారు. ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే, బ్రిటిష్ హై కమిషనర్ ఇంటి బయట పబ్లిక్ టాయిలెట్ను కట్టాలి అని డిసైడ్ అయ్యారు. హై కమిషనర్ ఇంటి బయట సెక్యూరిటీ బ్యారికేడ్స్ను తీసేశారు. దీంతో యూకే ప్రభుత్వం దిగివచ్చింది. లండన్లోని ఇండియన్ హై కమిషన్ బయట పెద్ద స్థాయిలో సెక్యూరిటీని మోహరించింది. ఫోటోలో ఇది మీరు చూడొచ్చు. హై కమిషన్ బయట ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇక్కడ చూడండి, బ్యారికేడ్ అవతలి వైపు కొంతమంది ఖాళీస్థానీ పెయిడ్ బ్యాచ్ నిలబడి గట్టిగడిగా ఖాళీస్థాన్ అని అరుస్తున్నారు. జయశంకర్ గారు యూకే ప్రభుత్వానికి నిజమైన బాస్ ఎవరో చూపించారు. జయశంకర్ గారి ఇటువంటి అప్రోచే భారత ప్రజల్లో ఈయన పట్ల గౌరవాన్ని పెంచుతుంది. నిన్న బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో కూడా జయశంకర్ గారు చాలా వరకు విదేశీ దేశాలు ఇండియన్ హై కమిషన్స్ను మరియు విదేశాల్లో నివసించే ఇండియన్స్ను రక్షించే విషయంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు. బట్ వీరు ఇండియాలో ఉన్న తమ యొక్క డిప్లొమాట్స్ యొక్క రక్షణ బాగా ఉండాలి అని మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ను మేము యాక్సెప్ట్ చేయము. మీరు మమ్మల్ని మీ దేశంలో రక్షించకపోతే మేము మా దేశంలో మీ ప్రజలను రక్షించము. టిట్ ఫర్ టాట్ అన్నట్లు సమాధానం ఇచ్చారు. బేసికలీ యూఎస్ యూకేలోని తెల్లోళ్ళలో అందరూ కాదు, కొంతమంది రేసిస్టులు ఉంటారు. ఇండియన్స్ పైన వివక్ష చూపిస్తారు. ఇండియన్స్ అంటేనే స్టింకీగా ఉంటారు అనుకుంటారు. స్టింకీ అంటే శరీరం నుండి వాసన వచ్చేలా ఉంటారు అని, డియోడ్రెంట్స్ వాడరు అని, నల్లగా పొట్టిగా ఉంటారు అనే రేసిజం కొంతవరకు తెల్లోళ్ళకు ఉంది. వీరికి తమ దేశ ప్రజల ప్రాణాలు మాత్రమే నిజమైన ప్రాణాలు. వేరే దేశ ప్రజలను సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మన ఇండియన్స్లో చాలామంది యూఎస్ యూకేలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం కూడా ఫారెనర్స్కు నచ్చడం లేదు. ఇండియన్స్ వచ్చి మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు అని వీరు బాధపడుతున్నారు. అందరూ కాదు, కొంతమంది బాధపడుతున్నారు. బికాస్ ఇండియన్ డయాస్పోరా రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అండ్ మొన్న అమెరికా ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా వేరే వేరే దేశాల నుండి అమెరికాకు వచ్చిన సిటిజన్స్లో ఇండియన్స్ మాత్రమే నో నాన్ సెన్స్ అప్రోచ్తో ఉన్నారు అని చెప్పింది. ఇండియన్స్ తమ కల్చర్ను పాటిస్తూనే అట్ ద సేమ్ టైం ఫారెన్ కల్చర్తో ఇంటిగ్రేట్ కూడా అవుతున్నారు. తమ కల్చర్ను ఫారినర్స్ పైన రుద్దరు, కానీ వేరే దేశాల ప్రజలు తమ కల్చర్ను మా పైన రుద్దుతారు అని అమెరికా మన ఎన్ఆర్ఐస్ను పొగడటం చాలా పెద్ద విషయం. వైరస్ పంజాబ్ దే లీడర్ అమృత్పాల్ సింగ్ దగ్గరకు వస్తే, రోజు రోజుకు అమృత్పాల్ సింగ్ వ్యక్తిత్వం గురించి బయటకు వస్తున్న నిజాలు వింటే ఇతను ఒక ఐటెం రాజా అని తెలుస్తోంది. అమృత్పాల్ సింగ్కు పరాయి స్త్రీలతో సంబంధాలున్నట్లు ఇంటెలిజెన్స్ చెప్పింది. అంతేకాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అమృత్పాల్ సింగ్ తన శ్రీమతి కిరణ్ దీప్ కౌర్ను కొట్టేవాడు అని, బంధించేవాడు అనే నిజాలు కూడా బయటపడుతున్నాయి. అంతేకాదు, అమృత్పాల్ సింగ్ తన స్వగ్రామమైన జల్లుపూర్ ఖేలార్లో డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ను ఓపెన్ చేశాడని తెలుస్తోంది. డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ అంటే మత్తుకు బానిసైన వారిని మత్తు నుండి విడిపించి నార్మల్ పర్సన్స్గా మార్చే సెంటర్స్ను డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ అంటారు. కానీ అమృత్పాల్ సింగ్ ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్లో డ్రగ్ అడిక్ట్స్ను ఖాళీస్థానీ సింపథైజర్స్గా మార్చేవాడు. డ్రగ్ అడిక్ట్స్కు ఆల్రెడీ మైండ్ దుబ్బి ఉంటుంది. వీళ్ళకు కావాల్సిన పిండిని టైంకు అందిస్తే చాలు, బదులుగా ఏమైనా చేయడానికి వీరు రెడీగా ఉంటారు. అమృత్పాల్ సింగ్ పరాయి స్త్రీలను బెదిరించి తన కోరిక తీర్చుకొని తన ఉద్యమం కోసం అమ్మాయిలను వాడుకునేవాడు. ఇండియన్ ఆర్మీలో బ్యాడ్ బిహేవియర్ వల్లను లేదా దొంగతనం చేసి గిల్ట్ కాబడి రెస్టిగేట్ అయిన సైనికులను లేదా ఇండియన్ ఆర్మీ నుండి వెలివేయబడ్డ సైనికులను ఎంచుకొని మరీ బ్రెయిన్ వాష్ చేసేవాడు. మీ పైన ఇండియన్ ఆర్మీ వివక్ష చూపించింది, మీ పైన కుట్ర చేసింది అంటూ వీరిని తన బుట్టలో వేసుకొని తన ప్రైవేట్ ఆర్మీలో జాయిన్ చేయించేవాడు. ఈ సైనికుల నుండి ఇతర సైనికులకు ఆర్మ్స్ అండ్ వెపన్స్ను ఎలా వాడాలో ట్రైనింగ్ను ఇప్పించేవాడు. ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చిన వారికి ఆర్మ్స్ అండ్ వెపన్స్ను ఎలా వాడాలో అనుభవం ఉంటుంది కాబట్టి ఇటువంటి వారితో ట్రైనింగ్ను ఇప్పించేవాడు అమృత్పాల్ సింగ్. ఇండియాలో జరుగుతున్న ఖాళీస్థాన్ ఇష్యూ గురించి కెనడా పిఎం జస్టిన్ ట్రుడో అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియాలో జరుగుతున్న పంజాబ్ ఇష్యూను మేము చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము, మేము ఇష్యూను పరీక్షిస్తున్నాము అన్నట్లు ఇండియన్ ఇంటర్నల్ మ్యాటర్స్లో వేలుదూర్చాడు. ఈ జస్టిన్ గారి హిపోక్రసీ బయట పెడతా వినండి. ఫిబ్రవరి 2022లో కెనడాలో ట్రక్ డ్రైవర్స్ కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ ఎందుకు చేశారు అంటే, జస్టిన్ ఆధ్వర్యంలోని కెనడా ప్రభుత్వం ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్తూ వచ్చే ట్రక్ డ్రైవర్స్కు వ్యాక్సినేషన్ను మ్యాండేటరీ చేసింది. దీనికి కౌంటర్గా కెనడాలోని ట్రక్ డ్రైవర్స్ మేము వ్యాక్సినేషన్ వేయించుకోము అని ప్రొటెస్టులు చేశారు. దీనికి జస్టిన్ కెనడా మొత్తంలో ఎమర్జెన్సీను ప్రకటించాడు, డెమోక్రసీను చేతిలో తీసుకున్నాడు.
అసలు మీ ఇంటి లోపల ఇంత కంపు జరుగుతున్నా పక్కోడి ఇంటి వైపు వేలు చూపించడం మీకే సాధ్యం రా అయ్యా. ఒక చిన్న ట్రక్ డ్రైవర్ ప్రొటెస్ట్కు భయపడి ఎమర్జెన్సీ విధించిన జస్టిన్ అమూల్ బేబీ కూడా ఇండియాలో పరిస్థితుల గురించి చింతిస్తుండడం కెనడా హిపోక్రసీని ఇంకొకసారి గుర్తు చేస్తుంది. జస్టిన్ ఖాళీస్థానీలకు సపోర్ట్ చేయడానికి కారణం ఓట్స్. ఖాళీస్థాన్ను వ్యతిరేకిస్తే ఖాళీస్థానీ ఓట్స్తో పాటు కెనడాలో ఉన్న పాకిస్తానీ ఓట్స్ కూడా పోతాయని జస్టిన్ భయపడుతున్నాడు. ఇండియాలో కూడా అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అఫీషియల్గా ఖాళీస్థాన్ను ఖండించకపోవడానికి కారణం కూడా ఈ ఓట్సే. ఎక్కడ ఖాళీస్థాన్ సింపథైజర్స్ ఓట్స్ తనకు రాకుండా పోతాయేమో అని భయం. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కంటే పంజాబ్లోని అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రెట్లు మేలు. కాంగ్రెస్ హయాంలో ఖాళీస్థాన్ ఈ రేంజ్లో అయితే పెరగలేదు. భగవంత్ మన్ సార్, ఎక్కడ సార్ మీరు? ఇంకెన్ని రోజులు కావాలి సార్ ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి? పంజాబ్లో అరెస్ట్ చేస్తే మీ ఓట్స్ పోతాయేమో అని భయపడి వేరే రాష్ట్రాలకు అమృత్పాల్ సింగ్ను మీరే పంపుతున్నారు అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక పని చేయండి, రాహుల్ గాంధీ గారు మోడీ గారి ఇంటి ముందు అమృత్పాల్ సింగ్ను పంపి అరెస్ట్ చేసి మీ పెద్దలకు తెలియజేయండి, రాహుల్ గాంధీ మోడీ అమిత్ షా ఇంటి ముందు అమృత్పాల్ సింగ్ దొరికాడు, నాకు ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు అని ప్రకటించండి. లేకపోతే ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎన్ని రోజులు కావాలా? మీ రాజకీయాలు మీ పార్టీను పక్కన పెట్టి దేశానికి ఏం కావాలో అది చూడండి. అమృత్పాల్ సింగ్ కనుక ఇండియా విడిచి పారిపోతే అది ఇండియాకు ఒక పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. అమృత్పాల్ సింగ్ ఖాళీస్థానీలకు పెద్ద హీరో అవుతాడు. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.